హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. నేను మీ ముందుకు వచ్చాను సరి కొత్త టాపిక్తో. ఫ్రెండ్స్, వాలంటీర్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అవ్వడానికి అయితే వచ్చాను. ఫ్రెండ్స్, ఏంటంటే చేయూత ఇన్ఎలిజిబుల్ ఎవరు, ఎలిజిబుల్ ఎవరు తెలుసుకోవాలని మనకు ఒక లింక్ అయితే ఉంది. ఈ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ సలహాలు సందేహాలు కూడా కామెంట్స్ రూమ్లో పెట్టచ్చు. ఫ్రెండ్స్, వాలంటీర్స్ అందరికీ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. మీరు వాలంటీర్ అయితే తప్పకుండా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీది ఏ డిస్టిక్, ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మండలం అని ఉంది కదా, సో ఆ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి సచివాలయం సెక్రటరీ సెలెక్ట్ చేసుకోమని అయితే రావడం జరుగుతుంది. సో సెక్రటరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డేటా అనేది లోడ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా డిస్ప్లే ఆఫ్ చేయూత ఎలిజిబుల్ లిస్ట్ బెనిఫిషరీ అని ఒకటి, ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీ ఒకటి. సో ఈ విధంగా రెండు అయితే ఉన్నాయి. మనం దీన్ని ఓపెన్ చేస్తే ఎలిజిబుల్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు అన్నీ అయితే రావడం జరుగుతుంది. కొన్ని కొన్ని సచివాలయాల్లో చాలా బాగా ఫొటోస్ తీసి పెట్టారు, కొన్ని కొన్ని సచివాలయాల్లో బ్లర్ అయితే కనిపిస్తుంది. సో మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ పేర్లు సత్యవతి, నూకాలమ్మ ఈ విధంగా కూడా కనిపిస్తున్నాయి. సో ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎలిజిబుల్లో ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వీడియో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక లింక్ కానీ ఏదైనా పెట్టి ఉంటే, ఐ మీన్ ఆధార్తో కానీ లేదంటే అప్లికేషన్ ఐడితో కానీ అప్లికేషన్ ఓపెన్ అయితే నేను ఆ లింక్ అనేది కూడా త్వరలో అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.